ఈరోజు టాపిక్ ట్రిక్ ఫర్ బైనరీ నెంబర్ అడిషన్. సో నార్మల్గా బైనరీ నెంబర్ అడిషన్ లోపల రెగ్యులర్గా వాడే మెథడ్ ఏంటంటే నాన్న 01 బైనరీ నెంబర్ని యాడ్ చేసి వాడుతూ ఉంటారు. సో ఇది ఫస్ట్ చెప్పిన తర్వాత నేను ట్రిక్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ నెంబర్ అడిషన్ లోపల మనం 2 నెంబర్స్ని యాడ్ చేస్తూ ఉంటాం, ఒకటి 1 ఇంకొకటి 0. సో డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో 0+0 తీసుకున్నప్పుడు రిజల్ట్ అనేది 0 వస్తుంది, క్యారీ 0 వస్తుంది. సో 0+1 వచ్చినప్పుడు రిజల్ట్ 1 వస్తుంది, నెక్స్ట్ క్యారీ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ 1+0 అయినప్పుడు రిజల్ట్ 1 వస్తుంది, క్యారీ అనేది మామూలుగా 0 వస్తుంది. 1+1 అయినప్పుడు రిజల్ట్ అనేది 0 వస్తుంది, క్యారీ అనేది 1 వస్తుంది. సో క్యారీ అంటే ఏం లేదు నాన్న, మామూలుగా మనం అడిషన్ చేసేటప్పుడు ఒక నెంబర్ అనేది బిట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది, దాన్ని మనం క్యారీ అంటాం. అదే సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు బ్యారో అంటారు. అంటే మామూలుగా మనం ఏదైనా అడిషన్ చేసేటప్పుడు వాల్యూ కనుక ఆ ఫిల్ అయిపోయినప్పుడు, ఒక వాల్యూ అనేది అంటే ఒక బిట్ అనగా ఫిల్ అయినప్పుడు ముందుకు పుష్ అవుతుంది, దాన్ని మనం క్యారీ అంటాం. సో ఇక్కడ చూడండి, బైనరీ నెంబర్ అడిషన్లో ఇంకొక నెంబర్ కూడా ఇచ్చాను. సో అంటే మామూలుగా 1+1+1 అయినప్పుడు 1-1 వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ 2-1 యాడ్ చేసేటప్పుడు 1-0 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక వన్ అంటే ఇక్కడ యాడ్ చేస్తాను, అంటే లాస్ట్ లాస్ట్ పొజిషన్ లోపల. సో 1+0+1 యాడ్ చేస్తే నాకు 1-1 వస్తుంది. సో ఒక నెంబర్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో పైన వాల్యూ వచ్చేసి 1010, కింద 000. సో ఈ కేసులో తీసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది, 0+0 ఆటోమేటిక్గా 0 వస్తుంది. సో 0+0 వస్తుంది. నెక్స్ట్ యాజ్ ఇస్గా నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇది 0 వస్తుంది. నెక్స్ట్ కేసు లోపల 1+0 ఇది 1 వస్తుంది. నెక్స్ట్ ఇది 0+0 ఇది 0 వస్తుంది. నెక్స్ట్ 1+0 1 వస్తుంది. ఇక్కడ మెథడ్ చూడండి, 0+1 అయినప్పుడు 1 వస్తుంది, 0+0 అయినప్పుడు 0 వస్తుంది. ఇది సింపుల్ మెథడ్. అంటే 1010కు 0 యాడ్ చేస్తే నాకు 1010 వస్తుంది. ఇది ఫస్ట్ బేసిక్. నెక్స్ట్ ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను, నెంబర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం క్రిటికల్ చేస్తున్నాను. 1010కు 0010 అని యాడ్ చేస్తున్నాను. 0+0 యాజ్ యూజువల్ 0 వస్తుంది. నెక్స్ట్ 1+1 అంటే నార్మల్గా డెసిమల్ నెంబర్ సిస్టంలో 10 అయినప్పుడు మనం ఇక్కడ కింద 0 పైన ఒకటి తీసుకెళ్ళినట్టు, అక్కడ 10 అయినప్పుడు మాత్రం మనకు ఒక వాల్యూ ముందు ఫార్వర్డ్ అవుతుంది. బట్ ఇక్కడ బైనరీ నెంబరింగ్ సిస్టంలో 2 అయినప్పుడు, ఎందుకంటే ఇది 2 నెంబరింగ్ సిస్టమ్స్ కాబట్టి దాని వాల్యూ 2 దాటగానే ఇక్కడ 0 ముంగటి ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, 1+1 అంటే నేను ఇక్కడ చూడండి, 1+1 అంటే 10. అంటే నాకు ఆటోమేటిక్ ఇక్కడ ఫిల్ అయిపోయింది, ఇక్కడ 0 రాశాను. నెక్స్ట్ ఇక్కడికి క్యారీ 1 వచ్చింది. 1+0 1 అవుతుంది, +0 ఆటోమేటిక్గా 1 అవుతుంది. నెక్స్ట్ 1+0 నెక్స్ట్ 1 అవుతుంది. అంటే దీని వాల్యూ వచ్చేసి మనకు 1010. ఇలా మీరు చేసుకోవచ్చు. ఇలా కాకుండా అంటే మామూలుగా జనరల్ ఇక్కడ దీని వాల్యూ చూడండి, 1010 నెక్స్ట్ 0110. సో దీని వాల్యూ కనుక యాడ్ చేస్తే ఏమో వస్తుంది చూడండి, ఈ వాల్యూ వస్తుంది 10100. సో దీని కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ 1 అంటే ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ చూడండి, 00 ఆటోమేటిక్గా 0 వచ్చింది. 1+1 అంటే ఇక్కడ చూడండి, 1+1 అంటే 10. నేను ఇక్కడ 0 రాస్తున్నాను, నెక్స్ట్ ఇక్కడికి 1 తీసుకెళ్ళాను. 1+1 అయినప్పుడు ఇంత చెప్పాను, 1-1 వస్తుంది. అంటే మామూలుగా దీని వాల్యూ 3 కాబట్టి 3 యొక్క బైనరీ నెంబర్ ఆటోమేటిక్గా నేను రాశాను. సో 1-1 నెక్స్ట్ 1-1 వాల్యూ ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, 1+1 అంటే 0 రిజల్ట్ వస్తుంది, క్యారీ 1 వస్తుంది, 1010. సో ఇది కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా చేయడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాను, సో నేను ఏం చేస్తున్నానంటే ఇలా కాకుండా మీరు చేసిన వాల్యూ కరెక్టా కాదా చెక్ చేసుకోవడానికి, కొంతమందికి బైనరీ డెసిమల్ నెంబర్ స్పీడ్గా ఉన్న వాళ్ళకి ఈ ట్రిక్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రిక్లో ఏం లేదు, ఇచ్చిన నెంబర్ను డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేయండి. సో బైనరీ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డెసిమల్లా కన్వర్ట్ చేసి, డెసిమల్లా కన్వర్ట్ చేసి దాని వాల్యూని యాడ్ చేసి బయట రాసేయండి. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, నెంబర్ ఆఫ్ బైనరీ నెంబర్స్ పెరిగినప్పుడు మనకు క్యాల్కులేట్ చేయడంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఏర్పడతాయి, దానివల్ల ఫైనల్ రిజల్ట్ రాంగ్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇది క్రాస్ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఫాస్ట్గా చేయడానికి యూజ్ అవుతుంది. సో 1110 వాల్యూ వచ్చేసి 14. ఇది ఎలా చూసుకున్నాం చూడండి ఇక్కడ. సో 14లోకి వెళ్ళి దానికంటే తక్కువ నెంబర్ తీసేయండి. 14లకంటే తక్కువ నెంబర్ అంటే 8 తీసేసాను. 8 తీసేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే నాకు 6 వస్తుంది. 6 లెక్కలు 4 తీసేస్తాను,
2 వస్తుంది అంటే ఆటోమేటిక్ 2 అంటే 2 ప్రెజెంట్ 4 ప్రెజెంట్ 8 ప్రెజెంట్ సో ఇక్కడ చూడండి మనం నార్మల్ గా అయితే పవర్ ఆఫ్ తీసుకుంటారు సో ఇక్కడ ఇది 2 ప్రెజెంట్ 4 ప్రెజెంట్ 8 ప్రెజెంట్ ప్రెజెంట్ అంటే 1 రాస్తాను నేను ఆటోమేటిక్ గా నెక్స్ట్ 1 ఇది 0 ఆప్షన్ కాబట్టి సో దీని వాల్యూ వచ్చేసి 14 వాల్యూ వచ్చేసి 41110 లేదు అవి ప్రెజెంట్ లో ఉన్నాయి అంటే వీటిని యాడ్ చేయండి 8 ప్లస్ 4 ప్లస్ 2 మొత్తం 14 నెక్స్ట్ ఇక్కడ ఇవి ప్రెజెంట్ లో ఉన్నాయి ఇది 0 ప్రెజెంట్ అంటే మామూలుగా 1 ఆబ్సెంట్ లో ఉంది నెక్స్ట్ 2 ప్రెజెంట్ లో ఉంది 2 ప్రెజెంట్ లో ఉంది 4 ప్రెజెంట్ లో ఉంది అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది 6 అవుతుంది నెక్స్ట్ 14 ప్లస్ 6 ఎంత 20 అవుతుంది 20 అంటే దీని యొక్క బైనరీ వాల్యూ రావాలంటే దీనికంటే తక్కువ నెంబర్ ఎంత 16 ఒకటి నెక్స్ట్ ఈ 20 లెక్కలు 16 తీసేయండి నెక్స్ట్ వాల్యూ వచ్చేది 4 అంటే ఇది ప్రెజెంట్ లో ఉంది ఇది ఆబ్సెంట్ ఇది ప్రెజెంట్ ఇది ఆబ్సెంట్ ఇది ఆబ్సెంట్ దీని వాల్యూ వచ్చేసి ఎంత 10100 డైరెక్ట్ రాయండి 10100 సో ఒకసారి క్రాఫ్ చెక్ చేసుకుందాం అంటే మన బైనరీ అడిషన్ కరెక్ట్ సరిపోతుందా సరిపోవట్లేదా చెక్ చేద్దాం ఇక్కడ చూడండి 0 ప్లస్ 0 అంటే అటు 0 రాసిస్తాను ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ 11 అంటే ఎంత 01 ఇక్కడ 0 రాస్తాను దాని 0 వచ్చేసింది నెక్స్ట్ క్యారీ 1 రాస్తాను క్యారీ 1 అంటే ఆటోమేటిక్గా 3 వన్స్ కదా ఇక్కడ వన్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడికి క్యారీ 1 వచ్చింది 11 అంటే 10 ఓకే 10100 సో వాల్యూ అనేది ఈక్వల్ సో అంటే బైనరీ అడిషన్ చేసినా కూడా లేదా దాన్ని డెసిమల్ కన్వర్ట్ చేసి డెసిమల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసినా కూడా మీకు ఈక్వల్ వాల్యూ వస్తుంది సో ఈ అడిషన్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు మీరు ఈ డెసిమల్ కన్వర్ట్ చేసుకొని చేసుకోవడం ఈజీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం కొంచెం ఐడియా ఉండడం కోసం ఈ ఎగ్జాంపుల్లో చూడండి దీని వాల్యూ వచ్చేసి 1010 దీని వాల్యూ వచ్చేసి మనకు ప్రజెంట్లో ఉన్నాయి రాసుకుంటాం ఇటు చూసుకెళ్ళండి సో ఇది ఆబ్సెంట్లో ఉంది ఇది ప్రజెంట్లో ఉంది ఇది ప్రజెంట్లో ఉంది 8 ప్లస్ 2 10 అవుతుంది దీని వాల్యూ నెక్స్ట్ ఏది ఈ యొక్క ఇది మాత్రం ప్రజెంట్లో ఉంది 2 అవుతుంది దీని వాల్యూ దెన్ వాల్యూ ఏమవుతుంది 10 ప్లస్ 2 12 ట్వెల్వ్ కంటే తక్కువ ఉండడం ఎంత 8 ట్వెల్వ్ ఎక్కడ 8 తీసేస్తే నెక్స్ట్ మిగిలిన 4 అంటే 8 ఒకటి నెక్స్ట్ 4 ఒకటి మిగిలిన 0 0 ఇది రెండు మాత్రం ప్రజెంట్లో ఉన్నాయి అంటే దీని వాల్యూ వచ్చేసి 1 1 0 0 సో ఇది కరెక్టా కదా ఒకసారి చెక్ చేసుకుందాం సో చూడండి 0 ప్లస్ 0 0 అవుతుంది 1 1 1 1 అంటే ఆటోమేటిక్గా 0 ఇక్కడికి వస్తుంది ఇది క్యారీ 1 వస్తుంది 1 ప్లస్ 0 1 ఇక్కడ మళ్ళీ 0 యాడ్ చేస్తే 1 వస్తుంది నెక్స్ట్ 1 ప్లస్ 0 1 ఇది రైట్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సార్ కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం సో ఇక్కడ చూడండి దీని వాల్యూ వచ్చేసి ఎవేవి ప్రజెంట్లో ఉన్నాయి మీరు ఇక్కడ కన్వర్షన్ కూడా నేర్చుకోవచ్చు రెండు నేర్చుకోవచ్చు సో 1 అనేది ఆబ్సెంట్లో ఉంది 2 ప్రజెంట్లో ఉంది 4 ప్రజెంట్లో ఉంది నెక్స్ట్ 16 ప్రజెంట్లో ఉంది అంతే కదా 16 8 4 2 1 సో వాల్యూ వచ్చేసి 16 ప్లస్ 4 20 ఇది వాల్యూ 2 ప్లస్ 2 22 దీని యొక్క డెసిమల్ ఈక్వలెంట్ దీని వాల్యూ వచ్చేసి 7 ఎలా అంటే 4 ప్రజెంట్లో ఉంది 2 ప్రజెంట్లో ఉంది 1 ప్రజెంట్లో ఉంది దీని వాల్యూ వచ్చేసి 7 ప్లస్ 22 మొత్తం యాడ్ చేస్తే 29 వస్తుంది సో 29 కంటే తక్కువ ఉన్న నెంబర్ ఎంత 16 16లోకి వెళ్ళి 29 తీసేసినాం అనుకోండి మామూలుగా మిగిలే వాల్యూ ఎంత 16 మైనస్ 29 సో ఇక్కడ రాసేద్దాం ఫస్ట్ కన్ఫ్యూజన్లో ఉండకుండా ఉండడానికి 29 సో ఈ 29లోకి వెళ్ళి ఫస్ట్ లెస్ చేసే వాల్యూ ఎంత అంటే 16 వాల్యూ వేసిన ఫస్ట్ లెస్ చేస్తాను 16 వాల్యూ లెస్ చేస్తే మనకు మిగిలే వాల్యూ ఇక్కడ 13 వాల్యూ మిగులుతుంది అంతే కదా 16 మైనస్ 13 సో 13 ఇక్కడికి క్యారీ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే సో 13 లెక్కి 8 కనుక తీసేసాను అనుకోండి
మామూలుగా 13 కి 8 తీసిస్తే మనకు మిగిలే వాల్యూ ఎంత 5 5 కడిదాక క్యారీ అవుతుంది 5 అంటే 5 లకి 4 తీసిస్తే 1 మిగులుతుంది అంటే 1 4 8 16 ఇవి ప్రెజెంట్ లో ఉన్నాయి 1 0 4 నెక్స్ట్ 8 నెక్స్ట్ 16 దాని వాల్యూ వచ్చేసి 1 1 1 0 1. కరెక్టా కాదు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి 0 ప్లస్ 1 అంటే 1, ఓకే 1 ప్లస్ 1 అంటే 0, ఇక్కడికి 1 క్యారీ అవుతుంది. సో 3 1 అన్నప్పుడు 1 వస్తుంది, ఇక్కడ 1 రాశాను, నెక్స్ట్ ఇక్కడికి 1 క్యారీ అయింది. 1 ప్లస్ 0 ప్లస్ 0 ఆటోమేటిక్గా 1, నెక్స్ట్ 1 ప్లస్ 0 ఆటోమేటిక్గా 1 వచ్చింది. అంటే మీరు ఇట్లా చేసినా అట్లా చేసినా కూడా సేమ్ వాల్యూ వస్తుంది. మీకు ఇది ఈజీ ఉంటే ఇది అండి, లేకపోతే ఇది ఈజీ ఉంటే అది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.